ఆధార్ కార్డు అవన్నీ తీసుకెళ్ళి వెల్కమ్ టు విశ్వ డిజిటల్. నగర మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం గారు జనంతో మేయర్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 51వ డివిజన్లో పర్యటిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఈ 51వ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏమేమి అబ్జర్వ్ చేస్తున్నారు, వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటుగా నగర మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం గారు ఉన్నారు. జనంతో మేయర్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 51వ డివిజన్లో మేము తిరగడం జరుగుతుంది. వాళ్ళ సమస్యలు అంటే వాళ్ళే వచ్చి మన దగ్గర చెప్పకుండా మరి వాళ్ళ సమస్యలను మనం ఇంటికి వెళ్ళి తెలుసుకుందామని ఒక్కొక్కరికి అడగడం జరుగుతుంది. చాలామంది వాటర్ ఉన్నాయని అడిగినప్పుడు
ఉన్నాయి కానీ కొంచెం సన్నం వస్తున్నాయి అన్నప్పుడు మేము వాటర్ మా ఆఫీసర్లు అందరు ఉన్నారు కాబట్టి ఇక్కడ వాటర్ని కొంచెం చెక్ చేయమని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు తీస్తున్నారా లేదా, శానిటేషన్ పైన కూడా మేము చూడడం జరుగుతుంది. అన్ని విధాల బాగానే ఉన్నాయని చెప్తున్నారు. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటే అక్కడే మేము పరిశీలించి మరి పరిష్కారం కూడా చేస్తున్నాము. మరి అదేవిధంగా ఈ 50వ డివిజన్లో కొన్ని అంటే స్లమ్ కూడా ఎక్కువనే ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నారు. మాకు మంచి నేను అడుగుతున్నాను, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా లేదా అని అడిగినప్పుడు వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు అప్పుడు 200 పెన్షనే వచ్చేది కానీ ఇప్పుడు 1000 రూపాయల పెన్షన్ వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మీకు బియ్యం వస్తున్నాయా కంట్రోల్ షాపులలో కానివ్వండి, సంక్షేమ పథకాలు అన్నీ ఇప్పుడు మనకు వచ్చాయి కాబట్టి ప్రభుత్వం తరఫున ఏమేమి వస్తున్నాయో అవన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నాము. మరి అడిగినప్పుడు వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేసినప్పుడు మాకు కూడా సంతోషంగానే ఉంది. మరి ఇది నిరంతరం చేస్తున్న ప్రక్రియ కాబట్టి మేము రోజు 1-2 డివిజన్లు తిరిగి వాళ్ళని ఈ ప్రాబ్లమ్స్ అడిగి తెలుసుకుంటున్నాము. మరి ఏదన్నా చిన్న చిన్నగా డ్రైనేజీలు అంటే అక్కడ డ్రైనేజీలు ఇబ్బంది ఉన్నాయా, పురాతనమైన డ్రైనేజీలు ఉన్నాయా, మరి రోడ్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చూడడం జరుగుతుంది. భాగంగా మీరు ఇప్పటివరకు ఎన్ని వార్డులు? ఈ రోజుకు మేము 8-9 వార్డ్స్ కూడా తిరగడం జరిగింది. నేను ఇది రోజు కూడా చేస్తాను. మరి ఎప్పుడన్నా మధ్యలో గ్యాప్ అయినా కానీ మళ్ళీ నెక్స్ట్ డే చేయడం జరుగుతుంది. మరి వాళ్ళకి అడుగుతున్నాం మేము పోల్స్ ఉన్నాయా లేవా. మరి ఆ పోల్స్ అనేటివి మనం సిటీ మొత్తం నగరాన్ని మొత్తం మనం ఎల్ఈడి లైట్స్ ఎల్ఈడి బల్బ్స్ పెడుతున్నాము. మరి డివిజన్ల వారీగా కూడా మనము పెట్టిన లైట్స్ కూడా వస్తున్నాయా లేదా అని చూడడం జరుగుతుంది. వాళ్ళకి ప్రజలకు కూడా అడగడం జరుగుతుంది మరి ఎల్ఈడి లైట్స్ బాగున్నాయా, ఇంతకుముందు ఉన్న లైట్స్ బాగున్నాయని అడిగినప్పుడు వాళ్ళు ఈ లైట్సే బాగున్నాయని చెప్తున్నారు. మరి వెలుతురు కూడా బాగా వస్తుందని చెప్తున్నారు. మనకు కూడా కార్పొరేషన్కి మంచి ఆదా కూడా ఉంటుంది ఎల్ఈడి బల్బ్స్ పెట్టుకుంటానే ఉద్దేశంతో మేము ఈ సిటీ మొత్తాన్ని ఎల్ఈడి బల్బ్స్ వెలిగిస్తున్నాము. ఓకే మేడం, అదేవిధంగా మరి మీతోటి జనంతో మేయర్ కార్యక్రమంలో భాగంగా కేవలం అంటే మున్సిపల్ సిబ్బంది మాత్రమే ఉన్నారు, అసలు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మీతోటి అంటే ఇప్పుడు కార్పొరేషన్కి సంబంధించి మున్సిపల్ సిబ్బందా లేదంటే లైట్స్కి సంబంధించి ఎలక్ట్రానిక్ ఇలా ఎవరెవరు? మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే కరెంటు వాళ్ళు కానివ్వండి, మరి నల్ల వాటర్ కోసం వాటర్ సెక్షన్ వాళ్ళని, మరి అదేవిధంగా ఏఈలను కానివ్వండి, కమిషనర్ గారు, మరి అక్కడ ఉన్న స్థానిక మేము వెళ్ళిన డివిజన్లో స్థానిక కార్పొరేటర్స్ అందరినీ తీసుకొని నేను రావడం జరుగుతుంది. అక్కడ ఉన్న ప్రజలు కూడా నా ఎంబట వచ్చి చూస్తున్నారు, మరి మేడం ఎందుకు వచ్చింది, మరి ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి అని నేను అడిగిన వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ 50వ డివిజన్లో మేము ఇంతకుముందు కూడా గతంలో 1-2 సంవత్సరాల కింద వాటర్ ట్యాంకులు కూడా చాలా కట్టించాము మన కార్పొరేషన్ నుంచి. అదేవిధంగా డ్రైనేజీలు కూడా చాలా పనులు కొనసాగాయి. మరి కొన్ని అంటే రోడ్స్ కానివ్వండి, డ్రైనేజీలు కానీ ఉండే మేము ఇప్పుడు మనకు వచ్చిన 100 కోట్లలో ఒక్కొక్క డివిజన్కి 1 కోటి రూపాయల చొప్పున అందరు కార్పొరేటర్లకు ఆల్ కార్పొరేటర్స్కి ప్రతి ఒక్కరికి 1 కోటి రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఇంకేమన్నా ఉంటే పెట్టుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే మేడం, మరి మీరు మేయర్గా అయినప్పటి నుంచి శానిటేషన్కి సంబంధించి చాలా సమస్యలు తగ్గడం జరిగింది, దానికి మీరే? శానిటేషన్ అంటే నేను కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి శానిటేషన్ పైన. అంటే వెహికల్స్ ఉన్న వెహికల్స్ కూడా కొన్ని రిపేర్లో ఉండే, కొన్ని కొంతమంది ఆబ్సెంట్లో ఉండి కూడా కొంచెం శానిటేషన్ పైన ఇబ్బంది ఉండే. ఇప్పుడు ఆ ఇబ్బంది పోయింది మాకు, ఎందుకంటే మాకు ఇప్పుడు 15 రోజులు అని చూస్తున్నాం. మనందరికీ తెలుసు, నేను చెప్పడం కాదు ప్రజలే గుర్తించి చెప్తున్నారు నాకు, శానిటేషన్ ఇబ్బంది పోయింది మేడం అన్నప్పుడు నాకు కూడా సంతోషం. అంటే ఎందుకంటే చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయడము, మరి చెత్త బండి వచ్చినప్పుడు చెత్త బండిలో వేయకుండా మరి బయట ఎక్కడైనా ప్లాట్ ఉంటే అక్కడ వేయడము, డ్రైనేజ్ ఉంటే డ్రైనేజీలో ఇవ్వడము, అదంతా నేను చూశాను కాబట్టి మరి నాకు దాని మీద శ్రద్ధ తీసుకొని నేనే శానిటేషన్ పైన శ్రద్ధ తీసుకొని మరి నేను ఒకరోజు సడన్ విజిట్ కూడా పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇప్పుడు మనకు ఎక్కడ చూసినా శానిటేషన్ ఇబ్బంది లేకుండా పోయింది. మరి లేబర్స్ కానివ్వండి చాలా చక్కగా డ్రెస్ కోడ్ వేసుకొని చాలా చక్కగా పనులు చేస్తున్నారు. మేము ప్రతిరోజు డివిజన్లో తిరుగుతూ చూస్తున్నాము, రోడ్డు నీట్గా ఉంటుంది, రోడ్డు నీట్గా ఉంది, మరి ఆ చెత్త కూడా ఎక్కడ లేకుండా చెత్త బండిలోనే వేస్తున్నారు. మనం ఇచ్చిన చెత్త డబ్బాలని కూడా నేను పరిశీలిస్తున్నాను, ఎక్కడ నల్ల అయితే ఉందో అక్కడ చెత్త డబ్బు ఉన్నప్పుడు అది దేనికోసం ఇచ్చిండ్రో అని అన్నప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నారు చెత్త కోసం ఇచ్చారు మేడం, తడి చెత్త పొడి చెత్త వేరు చేసుకుంటూ ఇవ్వాలన్నప్పుడు చెప్తున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా పాటించాలని నేను కోరడం జరుగుతుంది. ఓకే మేడం, అదేవిధంగా మరి వార్డులలో డివిజన్లలో మీరు పర్యటిస్తున్నారు కదా, నీటి సమస్య ఏమైనా ఉన్నట్టుగా గమనిస్తున్నారా? నీటి సమస్య ఉన్నట్టు మీకు ఏమైనా కంప్లైంట్స్? తక్కువ మట్టుకు నీటి సమస్య అయితే ఎక్కడ లేదు, ఇబ్బంది లేదు. ప్రతి చోట నల్లలు వస్తున్నాయని చెప్తున్నారు. మన వచ్చే నీళ్లు కూడా శుభ్రంగా ఉన్నాయా లేదా, దాంట్లో ఏమైనా చెత్త చెదారం వస్తుందా? గతంలో చూశాను నేను కొన్ని చోట్ల
పైప్ లైన్స్ కానివ్వండి డ్యామేజ్ అయ్యి కొంచెం ఇబ్బంది అయ్యింది చెత్త వచ్చేది. అప్పుడు ఒక 2 సంవత్సరాల కింద నేను ప్రజల వద్ద మేయర్ అనే కార్యక్రమం పెట్టుకున్నప్పుడు కొంతమంది చెప్పినప్పుడు ఆ పైప్ లైన్స్ కూడా మేము క్లీనింగ్ చేయించి, మరి ఎక్కడైతే డ్యామేజ్ ఉన్నాయో అవన్నీ కూడా మేము చేయించి రిపేర్ చేయించి మంచి వాటర్ రావాలి, ప్రజలకి నీరు మంచిగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి వాటర్ని కూడా బాగా చేయించాము. అందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేడం, మరి అదేవిధంగా చెత్త బుట్టల్లో నీళ్లు నింపుకోవడం అనేది ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది. మరి ఈ మార్పు రావాలంటే ఇంకేం చేయాలంటారు? మీరు ఏ విధంగా సూచిస్తున్నారు? నేను అదే చెప్తున్నాను ప్రజలకి, కొంచెం తెలియదు కొంతమందికి. అంటే నేను చూస్తున్నా, ఒక 2-3 చోట్ల చూశాను, ఒక 2-3 డివిజన్లలో కూడా చూశాను. ఎక్కడన్నా చెత్త డబ్బాలో నీళ్ళు నింపుకొని పెట్టుకుంటున్నారు. అంటే మేము ఇప్పుడే నింపాము మేడం, కడుగుతున్నామని కూడా కొంతమంది చెప్తున్నారు. చెత్త ఇప్పుడే వేసాము, కడుగుతున్నామని చెప్తున్నారు. ఆ పని చేయకండి, ఎందుకంటే చెత్త వచ్చినప్పుడు చెత్త డబ్బాని తీసుకొని చెత్త బండిలోనే వేయాలి. మరి ఆ పని చేయొద్దని నేను ఆ ప్రజలకు కూడా కోరడం జరుగుతుంది. ఓకే మేడం, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి ప్రతి వార్డులలో పనులు జరుగుతూ ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఏమైనా సమస్యలు కానీ ఇబ్బందులు కానీ అవుతూ ఉన్నాయని ఏమైనా మీకు కంప్లైంట్స్ రావడం జరుగుతుంది? అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కొంచెం ఇబ్బందులు పెడుతుంది, ఎందుకంటే అది పెద్ద ప్రాజెక్టు, పెద్ద పని కాబట్టి మెయిన్ రోడ్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కొనసాగుతున్నాయి. మీరు చూస్తున్నారు, నేను చెప్పడం కాదు కానీ ఇప్పుడు చిన్న చిన్న సందులలో కూడా కొన్ని చోట్ల, చాలా చోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి. గతంలో మన ఫ్యూచర్ బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మేమందరం కలిసి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను కొనసాగిస్తున్నాము. కొంచెం ఇబ్బంది అయినా ప్రజలకి, ట్రాఫిక్ మెయిన్ రోడ్లో అయినా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఇబ్బంది అయినా కానీ ప్రజలు దీనికి సహకరించాలి, మనకు ఫ్యూచర్ బాగుంటుంది. అంటే ఇప్పుడు కాదు మనం చూసుకునేది, గతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వదిలిపెట్టినా మనము దాన్ని పూర్తి చేద్దామనే భావనతో మేము ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పెట్టుకున్నాం. వార్డులలో పర్యటిస్తున్నారు కదా, ఖాళీ ఫ్లాట్లలో చెత్త వేయడం కానివ్వండి, అదేవిధంగా రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు, వాటికి సంబంధించి ఎలాంటి దృష్టి సాధిస్తున్నారు? అది కూడా సాధిస్తున్నామండి, ఎందుకంటే మా ఎస్సీ గారు, మేము మొన్న చెప్పాము వాళ్ళకి కూడా, ఎస్సీ గారు కానీ అని మా ఆఫీసర్లు అందరూ ఉన్నారు నాతోటే కాబట్టి, శానిటేషన్ వాళ్ళకి చెప్పాము. ఇట్లా రోడ్ల పైన చాలా మట్టుకు డ్రైనేజీల పక్కక, రోడ్డు పక్కన చెత్త చెదారం నిండి చెట్లు మొలిసి కూడా ఉన్నాయి, దాంట్లో నుంచి పావులు వస్తున్నాయి మేడం అని చెప్తున్నారు వాళ్ళు, అక్కడ ఉన్న స్థానిక ప్రజలు చెప్తున్నారు. మరి దాన్ని కూడా మేము కొన్ని పెద్ద పెద్ద ఉన్న తోట జేసీపీలు పెట్టి కూడా తీపిస్తున్నాము. అదేవిధంగా చిన్న చిన్న మిషన్స్ పెట్టి కూడా ఇవన్నీ క్లీనింగ్ చేయాలని మేము ఆఫీసర్లకు చెప్పడం జరుగుతుంది. ఆ పని కూడా కొనసాగుతుంది. అంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటా పోతున్నాము. అంటే అన్నీ ఒకేసారి కావాలంటే కాదు కాబట్టి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఒక్కొక్క పని కొనసాగిస్తున్నాము. ఆ పని కూడా తొందరలోనే నేను రేపెల్లుండి కూడా క్లీనింగ్ కూడా చేయిస్తాను. ఆ చెట్లను కూడా ఇరువైపులా ఉండకుండా నీట్గా ఉండేటట్టు చూస్తానని తెలియడం జరుగుతుంది. ఓకే మేడం, మీరు అదేవిధంగా వార్డులలో భాగంగా పర్యటిస్తూ ఉన్నారు, ఇంటింటికి మీరు వెళ్తూ ఉన్నారు, సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు కదా, మరి ఇంట్లో పిల్లలు ఎవరైనా చదువుకోకుండా ఇంట్లోనే ఉంటున్నట్టుగా మీరు ఏమైనా గమనించడం జరిగిందా? ప్రతి ఒక్కరు స్కూల్కే వెళ్ళి చదువుతున్నారు. అది కూడా అడిగాను, ఎందుకంటే నాకు పాపం మనము అప్పుడు ఏదో మన అమ్మ నాన్నలు మనని చదివించారో చదివించలేరో, కానీ ఇప్పటి వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు చదువుకోవాలని, మనకు రెసిడెన్సీ స్కూల్ ఎన్నో వచ్చాయి, ప్రభుత్వం ఇస్తున్న స్కూళ్ళు ఉన్నాయి. అంటే పేదవాళ్ళు చాలామంది అప్పుడు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఉండేది కాబట్టి అప్పుడు కొంతమంది పిల్లల్ని స్కూల్కి పంపించకుండా ఉంచారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడ కూడా కనపడలేదు నాకు, ఎందుకంటే చాలా సంతోషం. ఎడ్యుకేషన్ ఉండాలి ముఖ్యంగా, ఎడ్యుకేషన్ అంటే నేను ప్రతి ఒక్కరికి అడుగుతాను, మీ బిడ్డ చదువుకుంటుందా లేదా, మరి ఏ స్కూల్ పంపిస్తున్నావు అంటే, మాకు రెసిడెన్సీ స్కూళ్ళు వచ్చాయి, మంచిగా గురుకుల పాఠశాలలు వచ్చాయని చెప్తున్నారు, సంతోషం. మన ప్రభుత్వం ఇచ్చిన మన నిజామాబాద్ నగరానికే 6 రెసిడెన్సీ స్కూళ్ళు వచ్చాయి, మరి గురుకుల పాఠశాలలు వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరం మేము పిల్లల్ని మంచిగా చదివించుకుంటున్నామమ్మా అని చెప్పినప్పుడు చదివించాలి, అంటే ఫ్యూచర్లో పిల్లలకు కూడా భవిష్యత్తులో బాగుంటుంది చదువుకుంటే, ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఓకే మేడం, అదేవిధంగా వార్డులలో పర్యటిస్తున్నప్పుడు ఎక్కడైనా దొంగ వాటర్ కనెక్షన్స్ కానివ్వండి, అదేవిధంగా అక్రమ కట్టడాలు కానివ్వండి, అదేవిధంగా ఇంకెవరైనా మున్సిపాలిటీకి సంబంధించిన రూల్స్ని బ్రేక్ చేయడం ఇలాంటివి ఏమైనా గమనిస్తున్నారా, లేదంటే అందరూ రూల్స్ పాటిస్తున్నట్టుగా గమనిస్తారు? ప్రతి ఒక్క రూల్స్ పాటిస్తున్నారండి, గతంలో ఉండేనేమో కానీ ఇప్పుడు రూల్స్ పాటిస్తున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు మాకు కమిషనర్ గారు కూడా కొత్తగా వచ్చారు, ఎస్సీ గారు కొత్తగానే వచ్చారు, అందరూ కూడా టౌన్ ప్లానింగ్స్ కానివ్వండి, అందరు చక్కగా పనిచేస్తున్నారు. ఎక్కడైనా ఇల్లీగల్ కట్టినా కానీ, ఇల్లీగల్స్ ఉన్నా కానీ, ఆ నల్ల కనెక్షన్లు ఉన్నాయా లేవా, మరి అవి దొంగ కనెక్షన్లా అని కూడా అన్నిటికీ, అంటే ఏ సెక్షన్ వాళ్ళు ఆ సెక్షన్లో పని చురుకుగా పనిచేస్తున్నారు, మరి ఇదే విధంగా కొనసాగిస్తే మన నిజామాబాద్ నగరాన్ని ఎంతో మనం చక్కగా చేసుకోవచ్చు అని కోరుకుంటున్నారు. విశ్వ డిజిటల్ ప్రేక్షకులకి, యజమాన్యానికి నా ప్రత్యేక ధన్యవాదాలు, అదేవిధంగా నా ప్రజల తరఫున కూడా అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ప్రజలకు కూడా నేను కోరుకునేది ఒకటే, అంటే ఇప్పుడు మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చెత్త బండ్లు రోజు కూడా పొద్దున రావడం జరుగుతుంది. ఆ చెత్త బండి వచ్చినప్పుడే చెత్తని చెత్త బండిలోనే, అంటే మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చే రిక్షాలోనే వేయాలని నేను కోరడం జరుగుతుంది. మనం ఇప్పుడు 1,00,000
60,000 చెత్త బుట్టలు కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది మొన్న ఒక 8-9 నెలల కిందట. మరి ఆ చెత్త బుట్టలని మరి వేరు చేసుకుంటూ తడి చెత్త ఒకటి పొడి చెత్త ఒకటి అనేది ఇచ్చాము. దాంట్లోనే వేయాలి దయచేసి, ఎందుకంటే ఆ చెత్తని ఆ దాంట్లో వేసి మరి బండి వచ్చినప్పుడే బండిలో చెత్తని వేయాలని నేను ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. మరి మనకు నగరము సుందరీకరణంగా ఉండాలి, మరి రోగాల బారిన పడకుండా ఉండాలి అంటే మనం చెత్తని చెత్తగానే చూసి మరి చెత్త బండి వచ్చినప్పుడు వెళ్ళి వెహికల్స్ అంటే వెహికల్స్ కూడా మేము సౌండ్ సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. స్పీకర్తో వస్తుంది. మరి చెత్త బండి వచ్చినప్పుడు చెత్తని చెత్తలో వేయాలని కోరడం జరుగుతుంది. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, నగర మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం గారు జనంతో మేయరనే కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు కొన్ని వార్డులలో పర్యటిస్తూ ఉన్నారు. వార్డులలో సంబంధించి మేయర్ గారే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయా, లేదా అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, అదేవిధంగా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా, లేదా ముఖ్యంగా నీరు ఇంటింటికి వస్తుందా లేదా, ఇలాంటి విషయాలన్నిటిపైన దృష్టి సాధిస్తూ ఉన్నారు. ప్రజలు ఏదైనా ఇబ్బందులు వస్తున్నాయి అని గుర్తిస్తే వెంటనే వారితో ఉన్న టీంకి ఆమె ఇంటిమేషన్ ఇస్తూ ఉన్నారు. ఇదే విధంగా జనంతో మేయర్ అనే కార్యక్రమం మరిన్ని వార్డులలో జరగబోతా ఉంది. కెమెరా పర్సన్ చైతుతో ఫనీ విశ్వ డిజిటల్ నిజామాబాద్. ఇక్కడ